నా ఇద్దరు ముసలి పెంచుకోవాలా, పెద్దలు పెంచుకోవాలా, నేను పెంచుకోవాలా. ఏమి చేస్తామో, ఏమి కట్టుకుంటాము, ముసలికి ఏం పెంచుకోవాలా, హాస్పిటల్కి ఏం వెళ్ళాలా, ఏం ఖర్చు పెట్టుకొని మేము వెళ్ళాలా, ఏం తిన బతకాలా మేము, కొంచెం చెప్పండి. ఇల్లు లేవు, పని సాధ్య కదా, స్టోర్ బీమే 10 రూపాయలు ఇచ్చి మా పొట్టు నింపుకుంటాం కదా. ఆ పని లేకపోతే ఏం తింటాను సార్? ఆ 10 రూపాయలు బీమే కొనుక్కొని కూడా మా శక్తి సాలట్లేదు సార్. ఇదేమి రాజ్యం అండి? ఇదేమి రాజ్యం అండి? ఏమి రాజ్యం ఇది? అంత మా రోగ పేద చచ్చిపోవాలా, ఉండాలా? ఒక్క మాట చెప్పండి, చెప్పండి సార్. మీరు ముందుల మీద సాబ్ వెళ్ళిపోవాలి, దాంట్లో జబ్బులు, రోగాలు, ట్రీట్మెంట్కి వెళ్తే 150 ఫీజులు, వందలు ఈ ఫీజులే పోస్తామా, కడుపు తెచ్చుంటామా, హాస్పిటల్ పాలవుతామా, ఎవరు పాలవుతామో చెప్పండి సార్. చెప్పండి సార్. ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఇమీడియట్ గా తక్షణం సహాయం చేయాలి. చెప్పండి సార్. ప్రభుత్వం వీళ్ళు ఏ రకంగా బతుకుతారు? ఇలా చూడండి పాపం, పెద్దవాడు ఎంత బాధపడుతుంది.